ఆయన టెడ్డీ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. మరి సమలో మీ మధ్యలో నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8:28 మనం చదువుకుందాం. ప్రియులార, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వైపు చూస్తున్నైనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ వాక్య భాగాన్ని ఇచ్చారు వందనాలు. మీ వాక్యం ధర నేనా నాతో మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ దాసునైనటువంటి నన్ను మీ ఆత్మచిత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరగా వాడుకోమని, మీరు మాతో మాట్లాడమని, సమయం మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఈ మాటలు రాస్తున్నాయి. మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయని దేవుని యొక్క వాక్యము ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, మనము దేవుణ్ణి ప్రేమించాలి, అది దేవుని యొక్క చిత్తమైనది. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని మొట్టమొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములను మనం గమనిస్తే మరి 1 యోహాను పత్రిక 4:19 ఈ మాట రాసింది. ప్రియులారా, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము ఎలాగున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు? మనము నీతిమంతులమా, లేకపోతే పరిశుద్ధులమా, లేకపోతే ఏదైనా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారంగా ఉన్నామా? మనలో ఏ మంచి లేదు, మనకు ఏ పేరు లేదు, ఏ ఘనత లేదు. మరి తృణీకరించబడినటువంటి వారం, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారంగా ఉన్నప్పుడు, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను ఆయన ప్రేమించాడు. పిల్లారు, ఆయన ప్రేమించి మన పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు, ఆయన గాయాలు పొందాడు, ఆయన రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. ప్రేమిన దేని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం గమనిస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని అక్కడ రాయబడింది. ప్రియులారా, కాబట్టి మనమందరము పాపులమైనటువంటి పరిస్థితిలో ఆయన మనల్ని ప్రేమించాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 1 యోహాను పత్రిక 2:2 నేను చదువుతాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మన పాపముల కొరకు ఆయన శాంతికరమైనాడు. కాబట్టి ఎవడైనా పాపం చేసిన ఎడల తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నాడు. ప్రియారా, మన పాపములకు ఆయన శాంతికరమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తము ఆయన సిలువుకు అప్పగించుకున్నాడు. 1 పేతురు 2:24 రాయబడిన మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను.
కాబట్టి మన పాపములను ఆయన సిలువలో మోసుకున్నాడు. ఆయన చేతిలో చీలలు, కాళ్ళలో చీలలు, ముండ్ల కిరీటం ధరింప చేసుకున్నాడు, డొక్కలో బల్లెపోటు పడిపించుకున్నాడు. ఆయన పంచగాయాలు పొంది ఆయన సిలువలో రక్తము గార్చి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. పిల్లారు, ఇదే మరి మొదటి యోహాను పత్రిక 3:16 మనం గమనిస్తే ఈ మాట రాసింది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఆయన మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి దీన్ని బట్టి మనము ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచు. కాబట్టి ప్రేమని దేని పిల్లరా, మనల్ని యేసు ప్రభు అంతగా ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ఆయన, ఆయన్ని మనం ఎలా ప్రేమించాలి అనంటే మరి మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించాలి. ఆయన మనం ప్రేమిస్తున్నామనంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. మనం ఆయన ప్రేమిస్తున్నామనంటే ఆయనకి విధేయులమై జీవించాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 8:21 మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యములాగా తెలియచేస్తుంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని వ్రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తున్నారో అలాంటి వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా ఆయన చేస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ఆయన పిలుపును అందుకొని ఆయన బయలుదేరాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అంటే అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 13:2 మనం గమనిస్తే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే అబ్రహాముకు వెండి ఇచ్చాడు, అబ్రహాముకు బంగారు ఇచ్చాడు, అబ్రహాముకు పశువులు ఇచ్చాడు. మరి అబ్రహాముకు విస్తారమైనటువంటి ధనాన్ని ఆయన ఇచ్చాడు. అనేక మంది పనివారిని కూడా అబ్రహాముకు దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవని ఎరుగుదామని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇస్సాకు కూడా దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు అన్నాడు ఇస్సాకుతో, ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. కాబట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడంటే దానికి కారణం ఏంటి అనంటే దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఇస్సాకు దేవుని ప్రేమించాడు, అందుకే దేవుడు ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆదికాండం 26:3 మనం గమనిస్తే దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము,
నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన మాట చెప్పాడంటే దాన్ని నెరవేరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అదే రీతిగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఉన్నత స్థితిలోనికి ఇస్సాకు రాగలిగినాడు. ప్రేమైన దేవుని బిడ్డ, కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలనుగా నేను చేస్తానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి అదే రీతిగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఉన్నత స్థితిలోనికి దేవుడు ఆయన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకను దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే కీర్తనలు 91వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో అలాంటి వారిని ఆపదల్లో నుండి, కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి, ప్రాణాపాయ పరిస్థితుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు వారిని తప్పించేవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఆయన్ని ప్రేమించేవారిని దేవుడు తప్పిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథములో మరి దానియేలు అనేటువంటి ఒక మంచి భక్తిపరుడు కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆయన దేవతల ఆత్మలు కలిగినటువంటి వాడు. ఈ దానియేలు దేవుణ్ణి ప్రేమించేవాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, విశ్వాస జీవితం కలిగినటువంటి వాడు, దేవునికి నమ్మకమైనటువంటి వాడు, దేవుని పద్ధతిని అనుసరించేవాడు, కలలు దర్శనాలు చెప్పేటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలుని సింహాల బోనులో వేసేశారు. ప్రియులారా, అయితే ఈ దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు ఈ యొక్క దానియేలుని సింహాలు తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయన ప్రార్థన విని ఆలకించి అంగీకరించి ఆ సింహాల నోటిలో పడిపోకుండా దేవుడు దానియేలుని తప్పించాడు. ప్రియులారా, దానియేలు తప్పించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21-23 వచనాలు చదువుతాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించిన రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా అనెను. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు ఏ హాని కలగలేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు దానియేలుని సింహాల నోట పడకుండా దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే దానియేలు దేవునికి ప్రేమైనటువంటి వాడు, దేవుని ప్రేమించేవాడు, భక్తి గలవాడు, ప్రార్థనాపరుడు, విశ్వాసము కలిగినటువంటి వాడు, దేన మనసు కలిగినటువంటి వాడు, దేవుని కృప కొరకు ఎదురు చూసేటువంటి వాడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వాడు. అందుకే దేవుడు దానియేలుని తప్పించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుమాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనిస్తే 91వ కీర్తన 14వ వచనము 2వ భాగములో, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను అని వ్రాయబడింది. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరిచేదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు అన్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను అన్నాడు. అదే రీతిగా ఇదే దానియేలు గ్రంథంలో
దానియేలుని కూడా గణపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దానియేలు గ్రంథం 5:28 మనం చదివితే అక్కడ ఈ మాటలు రాసినాయి. దానియేలుని ఏ విధంగా ఘనపరిచారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాసిండది ప్రియులారా. బెల్సస్సురు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఓదారంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, దానియేలుని ఘనపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవుడు గణపరిచినటువంటి వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనము ఎస్తేరు గ్రంథంలో మనం చూచినట్లయితే ఎక్కడో బానిసలుగా ఉన్నటువంటి ఎస్తేరుని దేవుడు మరి గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వస్తీ అయినటువంటి రాణిని ఆ రాణి స్థానంలో ఉండకుండా ఆమెను తొలగించి ఎస్తేరుని రాణిగా చేసి ఆమెను గణపరిచినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎప్పుడు అనుకోలేదు నేను రాణిని అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఆమెను హెచ్చించాడు, దేవుడు ఆమెను గణపరిచాడు. కారణం ఏంటంటే ఎస్తేరు దేవుని గణపరిచింది కాబట్టి దేవుడు ఎస్తేరుని గణపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, నీ కుటుంబాన్ని గణపరుస్తాడు, నీ బిడ్డలను గణపరుస్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే అదే అధ్యాయంలో ఎస్తేరు ఆ ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే మొర్దెకాయను కూడా దేవుడు గణపరిచినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రియులారా, ఎక్కడో గేట్మ్యాన్గా మరి వాచ్మ్యాన్గా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు మొర్దెకాయని గణపరిచాడు. మొర్దెకాయని ప్రధానమంత్రిగా చేసినట్లుగా అక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రియులారా, ఎందుకంటే మొర్దెకాయ దేవుణ్ణి ప్రేమించాడు, మొర్దెకాయ దేవుని గణపరిచాడు. అందుకే దేవుడు మొర్దెకాయని గణపరిచాడు, ఆశీర్వదించాడు, ప్రధానమంత్రిగా చేశాడు, ఉన్నత స్థితిలోనికి దేవుడు ఆయన్ని తీసుకొని వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరిని కూడా దేవుడు ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకరి జరుగు చిన్నవారిని మనం ఎరుగుదామని అక్కడ రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తాం. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని కాపాడుతాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అలాంటి వారందరిని కూడా దేవుడు దీవిస్తాడు, ఉన్నత స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొస్తాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తున్నాం. ప్రియులారు, ఇదే కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో మనం గమనిస్తే 15వ వచనం అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండదును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. యిర్మీయా గ్రంథంలో కూడా అంటాడు 33:3, నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజెప్పేదనని వ్రాయబడింది. ప్రియులారా, కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి వారు దేవునికి మొరపెట్టినప్పుడు, అలాంటి వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి దేవుడు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. పిల్లలు, ఆ కింద వచనాల్లో మనం గమనిస్తే శ్రమలో నేను అతనికి తోడయ్యుండదును, శ్రమలో నేను అతనికి తోడయ్యుండదును అని ఇక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్తలో కూడా యేసుప్రభు వారు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ఆయన చెప్తూ వచ్చాడు. పిల్లారా, యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి ఉన్నానను. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించిన్నానని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవించేటప్పుడు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అలాంటప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అని చచ్చిపోవడానికి ఆలోచన చేసి ప్రయత్నించే వాళ్ళంగా ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుని ఇష్టం ఏంటంటే, మనం చనిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు, మనం ఆత్మహత్య చేసుకోవడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనం ప్రయాసపడాలి అనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటానని చెప్పాడు పిల్లారా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతకానివాడు అవుతావు. దేవుడు ముందుగా చెప్పాడు, నీకు వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు అన్నింటిలో కూడా ఆయన దేవుడు నిన్ను కాపాడి, ఆయన రక్షించి, ఆయన నిన్ను విమోచించి, ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. అందుకే అన్నాడు, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్పవాడు. కాబట్టి ఈ లోకములో మనం జీవించేటప్పుడు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు ప్రియులారా. చూడండి, ఇదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5:18 రాయబడినమాట, దేవుని మూలముగా పుట్టినవాడెవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే, తను తాను భద్రం చేసుకుంటాడు, తను తాను కాపాడుకుంటాడు ప్రియులరా, అందుకే దుష్టుడు వానిని ముట్టడు. అంటే ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఎందుకు ఈ బతుకు, ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతే బాగున్నా అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరి ప్రేరేపణ అంటే, సైతాన్ యొక్క ప్రేరేపణ, అపవాది యొక్క ప్రేరేపణ. వాడు అనేక ఆలోచనలు పుట్టిస్తాడు, అనేక తలంపులు పుట్టిస్తాడు. అయిపోయింది నీ బతుకు, నీ జీవితం అయిపోయింది, ఇంక నువ్వు లాభం లేదు, ఇంక నువ్వు పనికిరావు అని వాడు ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టించి నువ్వు చనిపో, నువ్వు చనిపో, నువ్వు చనిపో అని ప్రేరేపిస్తావు. కాబట్టి ప్రేమను దేని బిడ్డలారా, అందుకే దేవుని మూలముగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదమో, దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాని ముట్టడు. కాబట్టి నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి, నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు పిల్లారా. కాబట్టి శోధనలు ఎప్పుడు వస్తాయి? శోధనలు అంటే, ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుకుందా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు బైబిల్కు దూరంగా జీవిస్తావో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతావో, ఎప్పుడైతే సంఘ సహవాసానికి నువ్వు దూరం అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు లోక ఆశలు, లోక ఉద్దేశాలు, లోక మర్యాదలు చొప్పున నువ్వు నడుచుకుంటూ ఉంటావో, అప్పుడే దుష్టుడు పనిచేస్తాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వణుకుతో, భయముతో నువ్వు కాపాడుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే. అది నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి విధేయులై బ్రతకాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అప్పుడే ఈ శోధనలు అన్నీ నీకు దూరం అయిపోతాయి. యవన మనసు నీ మీద ఆనుకును, వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అని యెషయా గ్రంథం 26:3 మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు దేవుణ్ణి ఆనుకో,
నీ మనసు దేవుని మీద పెట్టు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన అట్లయితే నువ్వు పైన వాటి మీద మనసు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. కాబట్టి కొలసై 3:16 వచ్చిన ప్రకారం దేవుని యొక్క వాక్యము, క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నింపుకోండి అని చెప్పి అక్కడ రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 3:19 చదివి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమర్థపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనీడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదు, మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మన హృదయాలను సమర్థపరచుకుందాం. మన హృదయం మన యందు దోషారోపణ చేయకపోతే మనం దేవుని దృష్టిలో యథార్థవంతులంగా మనం జీవిస్తాం. ప్రియులారా, అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తాం. విత్తబడిన వాక్యానికి నీరు గట్టి పెళ్లింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. ఈ టెడ్డీ టీవీ నేను ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎవరు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా మీరే వారికి సహాయం దయచేసి నాకు మహిమ తెచ్చుకోండి. ఎంతమంది అయితే ఆ రక్షణ మారు మనసు పొందాలని ఆశపడుతున్నారో వారికి సహాయం దయచేయండి. టెడ్డీ టీవీ ఛానల్ నడిపిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. నేనైనా మరి ఈ వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసిన నీ బిడ్డలు నాలం సుబ్రాయుడు, నేను వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నాకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్నను సాహస్ ఇప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికి ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. మరి నా కుటుంబం కొరకు, నా సేవ కొరకు, నా పరిచయ కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.